మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి రామగౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 200 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సమక్షంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, యువ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అభివృద్ధి కోసం టీఆర్ఎస్ లో పోయిండు. టీడీపీలో ఉన్న అదే అభివృద్ధి ఉంది, టీఆర్ఎస్ లో ఉన్న అదే అభివృద్ధి ఉంది. అభివృద్ధి ఏం జరగలే. ఈరోజు శ్రీశైలం అన్న గౌడ్ గారు వేసిన రోడ్లే ఉన్నాయి, ఆయన వేసిన అభివృద్ధి ఉంది, కానీ ఎక్కడ డెవలప్మెంట్ అనేది ఎక్కడ లేదు. కాబట్టి మేము మళ్ళీ కుద్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ మళ్ళీ బాచుపల్లి డెవలప్ కావాలంటే మేము అన్నగారి నాయకత్వంలో పనిచేయాలి, అభివృద్ధి చెందాలంటే నిజంగా శ్రీశైలం కావాలి అని మేము కోరుకుంటూ, ఇక్కడ స్వచ్ఛందంగా మేము ఈ రోజు మమ్మల్ని ఎన్ని ప్రలోభాలు పెట్టినాయో మేము వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మేము అన్నగారు ఆధ్వర్యంలో పనిచేస్తాం బ్రహ్మాండంగా. మళ్ళీ మేము కొట్లాడేది మెజార్టీ కోసం, గెలుపు ఖాయం ఇది అందరికీ తెలుసు అని మేము సవినయంగా తెలుసుకుంటున్నాం. నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేసేది ముఖ్యమంత్రి గారు 2000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తాము అంటే ఆయన ఇంకా 16 రూపాయలు ఎక్కువ ఇచ్చిండు. అంటే 2000 రూపాయలు ఇచ్చేటప్పుడు ఏడుకనిస్తారు కాంగ్రెస్ వాళ్ళని అడిగిండు, ఇవాళ ఏమంటుండు 16 రూపాయలు ఆయన ఏడుకనిస్తాడు. డిట్టో కాపీ కొట్టిండు ఇవాళ ముఖ్యమంత్రి గారు. సమస్యలు విధంగా మేము కూడా నరేష్ గారు, రాజ్ కుమార్ గారు, నారాయణ డాక్టర్ గారు, నాగరాజు, రాజ్ కుమార్ గారు ఇంకా వారి యొక్క మిత్రులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు కుద్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క తెలంగాణ పార్టీ నుంచి టీడీపీ నుంచి మరి గత 6 నెలల కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని నా నాయకత్వాన్ని నమ్ముకొని మరి కుద్బుల్లాపూర్ ప్రజానికము గత 9 సంవత్సరాలు నేను చేసిన డెవలప్మెంటు, ఈ యొక్క కాలనీలో మౌలిక సదుపాయాలు అవన్నీ కూడా దృష్టి పెట్టుకొని మరి తెలంగాణ ప్రభుత్వము ఈ లోకల్గా ఉన్న తాజా మాజీ ఎమ్మెల్యే ఆయన యొక్క పనితీరును చూసిన ప్రజలంతా విసికెత్తి ఇతను ఒక చాతగాని ఎమ్మెల్యే, ఇతను ఆ రోజు కోపతాపాల మీద 3 ప్రాంతాలుగా విడిపోయి తెలంగాణ వాళ్ళంతా కేసీఆర్ ఓటేస్తే, సీమాంధ్ర మిత్రులంతా మరి చంద్రబాబు నాయుడికి వేస్తే, నార్త్ ఇండియన్స్ అలయన్స్ లా చంద్రబాబు నాయుడు ఓటేస్తే గెలిచిన ఎమ్మెల్యే మరి 4 కోట్ల రూపాయల కమ్ముడు పోయి ప్రజలకు ఉపయోగపడి లేడు, మరి ఇతనికన్నా శ్రీశైలం గౌడ్ బెటరు, ఆ రోజు మరి స్వతంత్ర అభ్యర్థి గెలిపించుకుంటూ అంత పనిచేసిండు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి కుద్బుల్లాపూర్ లో శ్రీశైలం గౌడ్ గెలిపించుకోవాలని ఒక ఆలోచనతో ముందుకొచ్చిన నా సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కిరాయి నాయకులు ఎవడైతే డాగులేస్తున్నారో బిడ్డ, ఇంతకుముందు సుక్కలు చూపించిన పోలీసు ఏసీపీని పెట్టి కింద కౌన్సిలింగ్ చేపించిన రాబోయే రోజుల్లో కూడా కౌన్సిలింగ్ కూడా లోపల నూకడే ఉంటుంది మీకు అని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో వారి యొక్క ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఎవరు ఇష్టం ఉన్నట్టు ఆ పార్టీలో పోతారు. మీరేం పార్టీ పుట్టినప్పుడు ఉన్నారా బిడ్డ, మీరు నడమంతరం మీ అవసరానికి మీ ప్రాపర్టీ కాపాడుకోరు బిడ్డ. బాచుపల్లి గ్రామంలో ఏ ఒక్కరికి ఇబ్బంది పెట్టినా నేను ఆడికి వస్తాను, కత్తిను తెలుస్తా అని చెప్పేసి మీ అందరు కూడా మరి ఆ కిరాయి ఇంట్లో ఉంటోళ్లతో భయపడవలసిన అవసరం లేదు. టీఆర్ఎస్ పార్టీలో ఎక్కువ పర్సంటేజ్ ఇల్లు కట్టుకుని ఉన్న వాళ్ళు లేరు. కిరాయిల్లు అంటే కిరాయి పోయిన నాయకులు ఎక్కువ అందులో, వాళ్ళ అవసరాల కోసము ప్రజల పేరు చెప్పు డెవలప్మెంట్ పేరు చెప్తున్నారు, కానీ వారి పొట్ట 3 పుట్టలు నెలకే పోతున్నారు. రేపు మరి ఈ ఎవరైతే ముందు ధైర్యం చేసుకుని శ్రీశైలం గెలిపించుకోవడం వస్తున్నారో వాళ్ళకి ఎవరికి ఇబ్బంది పెట్టినా నాకు ఇబ్బంది పెట్టినట్టే మీ కథ.